पश्चिम गोदावरी जिल्लालो जनसेन कार्यकर्तलपै गुर्तु तेलियनि व्यक्तुलु दाड़ि चेशारु। कर्रलु ब्लेड्लु टाब्लेट्लु दाड़िकि पाल्पड्डारु। दाड़िकि मुग्गुरिकि गायालु कावडंतो तनकु प्रभुत्व आसुपत्रिकि तरलिंचारु। क्षतगात्रुलनु इन्चार्ज పిడివాడ జెడ్పీటీసీ జయప్రకాష్ లు పరామర్శించారు। ఈ దాడి వైసీపీ శ్రేణులు చేశారని జన సైనికులు ఆరోపిస్తున్నారు। పవన్ వారాహియ విజయయాత్రకు వెళ్లి వస్తుండగా తనకు శివారు ఇరగవరం కాలనీ సమీపంలో ఘటన జరిగింది। జగన్ రెడ్డి ఏం చేయలేక చేతకానుడయ్యి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ వచ్చిన అమాయకులను జన సైనికుల మీద దాడారు। మీకేమన్నా చేతనైతే రండి, ధైర్యంగా రండి, చూసుకుందాం, తేల్చుకుందాం। అంతేగాని మా జన సైనికుల మీద, వీరమహిళల మీద, అమాయకుల మీద, కుటుంబాల సైతం, ఫ్యామిలీలతో, చిన్నపిల్లలతో వచ్చారు సభకి। తిరిగి వెళ్తుంటే భయభ్రాంతులు చేసి పరిగెట్టించారు। ఇది ఎంత దారుణం అంటే ఇది చాలా దారుణం। పాతూరు అయిన తర్వాత కేసు ఫైల్ చేస్తున్నారు। సభా అయిపోయిన తర్వాత అందరం కలిసి మేము ఇంటికి బయలుదేరిపోయాము। ఎల్లే దారిలో తలుపు పాతూరు అంట, దాని మీద నుంచి వెళ్ళామండి। జన సైనికులు వీరమహిళ కలిసి వెళ్తుంటే జనసేన జెండా పట్టుకున్నారు అని చెప్పి, జనసేన జెండా ఎవడైతే పట్టుకొని వెళ్తున్నాడో నేను బూతులు చెప్పలేకపోతున్నానండి, చాలా దారుణంగా బూతులతో సంబోధించి మరీ చంపేయండి అని క్లియర్ కట్ గా చెప్పారండి। ఒక అబ్బాయిని అయితే కత్తితో చీరేశారు, నన్ను అయితే ఇట్లా కర్ర తీసుకుని ఇసిరేశారండి, ఈ మీద తగిలింది। ఒక మూగ అబ్బాయిని కూడా గట్టి కొట్టారు। ఆ టైంలో నేను ఒక కానిస్టేబుల్ ని కలిసి మాకు ఇలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా నేను డ్యూటీలో లేనని చెప్పేస్తున్నాడు। మీరు డ్యూటీలో లేకపోతే లేపోయారన్న, దగ్గరలో ఉన్న ఎస్ఐ కన్నా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి హెల్ప్ చేయండి అన్నా కూడా మాకు చేయట్లేదు। ఇంకా మాకు చేతులు ఎత్తేసే టైంకి మేము మా జన సైనికులు మా అన్నయ్య గారికి ఫోన్ చేసామండి, శివానికి ఫోన్ చేసాము, శ్రీనివాసానికి ఫోన్ చేసాము, వెంటనే వచ్చారండి తీసుకొచ్చి సార్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ వరకు అన్ని ఫుటేజ్లన్నీ ఆధారాలతో సహా తీసుకొని వచ్చి మరి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు। అయినా కూడా ఇప్పుడు మా వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుందని నమ్మకైతే లేదండి, ఎందుకంటే ప్రభుత్వం ఎవరి తరఫున పనిచేస్తుందో మాకు క్లియర్ కట్గా తెలుసు। మాకైతే ఇప్పుడు